డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం 10th క్లాసుకు సంబంధించిన లెసన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ది పీరియాడిక్ టేబుల్ అంటే 9th చాప్టర్ చెప్పుకుందాం. ఈ లెసన్ కేర్ఫుల్గా వినండి. మనం ఒక మెడికల్ షాప్కి వెళ్ళామనుకోండి, మెడికల్ షాప్లో వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి, మనం గమనించే ఉంటాం, చాలా మెడిసిన్స్ ఉంటాయి. కానీ అక్కడ ఉండే షాప్ కీపర్ ఏం చేస్తాడు, మనం ఏ మెడిసిన్ అడిగితే ఆ మెడిసిన్ని పెద్ద డిఫికల్టీ లేకుండా తీసుకొచ్చిస్తాడు. ఇంకొక పర్సన్ వచ్చి ఇంకొక మెడిసిన్ అడిగాడు అనుకోండి, అతను అడిగిన మెడిసిన్ని కూడా అతను పెద్దగా వెతుక్కోకుండా షాప్లోకి వెళ్ళి తెచ్చిస్తాడనమాట. అంటే ఎలా చేయగలుగుతున్నాడు, ఇలా అన్ని మెడిసిన్స్లో మనకు కావలసిన మెడిసిన్ని అంత ఈజీగా అతను ఎలా తెచ్చివ్వగలుగుతున్నాడు? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎలా అంటే, అతను మెడిసిన్స్ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం అరేంజ్ చేసుకున్నాడు అనమాట షాప్లో, లేకపోతే చాలా కష్టం. అలానే మనం ఒక సూపర్ బజార్కి వెళ్ళామనుకోండి, సూపర్ బజార్లో ఎన్నో వస్తువులు ఉంటాయి మనకు కావలసిన వస్తువులు, అంటే సోప్స్ అన్నీ ఒక దగ్గర, బిస్కెట్స్, తినే ఈటబుల్స్ అన్నీ ఒక దగ్గర, అలానే వెజిటబుల్స్ అన్నీ ఒక దగ్గర, ఫ్రూట్స్ అన్నీ ఒక దగ్గర, ఇలా అరేంజ్ అయి ఉంటాయి కదా సూపర్ బజార్లో. మనకు ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు అక్కడుండే షాప్ కీపర్ని అడిగితే పలాని ఫ్లోర్కి వెళ్ళమని చెప్తాడు, మనం వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. ఇది ఎలా పాసిబుల్ అంటే, ఆ సూపర్ బజార్లో గూడ్స్ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం అరేంజ్ చేశారనమాట. అంటే ఒక రకమైనవన్నీ ఒక దగ్గర, ఇంకొక రకమైనవన్నీ ఇంకొక దగ్గర, అలా అరేంజ్ చేసుకున్నారనమాట. లేకపోతే చాలా కష్టం వెతికి తీసుకోవటం, కరెక్టేనా? మరి ఇదే పరిస్థితి కెమిస్ట్రీలో కూడా, ఇదే పరిస్థితి కెమిస్ట్రీలో కూడా సైంటిస్టులు ఏం చేశారంటే, చాలా ఎలిమెంట్స్ని కనుక్కుంటూ వస్తున్నారు కదా, వాటి ప్రాపర్టీస్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమైందనమాట. ఒక్కొక్క ఎలిమెంట్కు ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ ఎలిమెంట్స్ని కూడా ఒక పద్ధతి ప్రకారం అరేంజ్ చేయాల్సిన అవసరం వచ్చిందనమాట. నీడ్ ఫర్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ మేనర్. సూపర్ బజార్లో వస్తువులను ఎలా అయితే అరేంజ్ చేస్తారో, ఒక మెడికల్ షాప్లో మెడిసిన్స్ని ఎలా అయితే ఒక ఆర్డర్లీ మేనర్లో పెట్టుకుంటారో, ఈ ఎలిమెంట్స్ని కూడా ఒక పద్ధతిలో పెట్టుకుంటే కానీ వాటి ప్రాపర్టీస్ని గుర్తుపెట్టుకోలేని పరిస్థితి వచ్చిందనమాట సైంటిస్టులకి. అసలు ఎలిమెంట్ అంటే ఏంటి, రాబర్ట్ బాయిల్ 1661లో డిఫైన్ చేశాడు. ఎలిమెంట్ అంటే ఏంటంటే, ఎన్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఎనీ సబ్స్టాన్స్ దట్ కెనాట్ బి డీకంపోజ్డ్ ఇన్ టు ఏ ఫర్దర్ సింపుల్ సబ్స్టాన్స్ బై ఏ ఫిజికల్ ఆర్ కెమికల్ చేంజ్. అంటే విడదీయటానికి వీలు లేనటువంటి దాన్ని ఎలిమెంట్ అంటారు. ఇప్పుడు హైడ్రోజన్ ఉందనుకోండి, ఇంకా హైడ్రోజన్ అంతకంటే మనం విడదీయలేము, కాబట్టి హైడ్రోజన్ ఈజ్ అన్ ఎలిమెంట్. మరి H2O వాటర్ ఉన్నాయే, అది ఎలిమెంట్ కాదు, కాంపౌండ్. దాన్ని డీకంపోజ్ చేస్తే హైడ్రోజన్ ఆక్సిజన్లుగా విడిపోతుంది. అలానే CO2 ఉందనుకోండి, అది ఎలిమెంట్ కాదు, కాంపౌండ్. దాన్ని డీకంపోజ్ చేస్తే కార్బన్గా ఆక్సిజన్గా విడిపోతుంది అది. మరి ఆక్సిజన్ ఎలిమెంట్, ఇంకా ఆక్సిజన్ని మనం డీకంపోజ్ చేయడానికి లేదన్నమాట. కాబట్టి డీకంపోజ్ చేయటానికి వీలు లేనటువంటి, అంటే ఒక ఫిజికల్ చేంజ్ ద్వారా లేదా ఒక కెమికల్ చేంజ్ ద్వారా డీకంపోజ్ చేయటానికి వీలు లేకపోతే దాన్ని ఎలిమెంట్ అంటారని రాబర్ట్ బాయిల్ చెప్పాడనమాట. ఓకే, ఈ ఎలిమెంట్స్ అప్పట్లో దాదాపుగా 13 ఎలిమెంట్స్ తెలుసు రాబర్ట్ బాయిల్ టైంలో. టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది 18th సెంచరీ, అంటే 18th సెంచరీ ఎండింగ్లో, అప్పుడు లెవోయిజర్ అనే సైంటిస్ట్ కాలంలో దాదాపుగా ఇంకొక 11 ఎలిమెంట్స్ కనుక్కున్నారు, ఇంకో 11 ఎలిమెంట్స్ అనమాట. ఓకే, 1865 నాటికి 63 ఎలిమెంట్స్ కనుక్కున్నారు. ఓకేనా, 1940 వచ్చింది చూసారా, అప్పటికి దాదాపుగా 91 ఎలిమెంట్స్ కనుక్కున్నారనమాట, అవి న్యాచురల్గా. ఇంకా ఒక 17 సింథటిక్ ఎలిమెంట్స్ని కూడా కనుక్కున్నారు, అంటే కృత్రిమంగా తయారు చేసినటువంటి 17 ఎలిమెంట్స్ కనుక్కున్నారు. ఓకేనా, చూడండి చాలా ఎలిమెంట్స్ వచ్చేసినాయి అనమాట. మరి ఇప్పుడో దాదాపుగా 115 ఎలిమెంట్స్ కంటే ఇంకా ఎక్కువ ఎలిమెంట్స్ కనుక్కున్నారు.
ఇలా ఎక్కువ ఎలిమెంట్స్ కనుక్కుంటూ పోతున్నారు కదా. యాజ్ ది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంక్రీజ్డ్, ఎక్కువ ఎలిమెంట్స్ పెరిగే కొద్దీ ఇట్ బికమ్ డిఫికల్ట్ టు కీప్ ఇన్ మెమొరీ ది కెమిస్ట్రీస్ ఆఫ్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ అండ్ దేర్ కాంపౌండ్స్. మరి వాటి ధర్మాలేంటి, ఏ ఎలిమెంట్ ఎలా ప్రవర్తిస్తుంది, ఇలా గుర్తుపెట్టుకోవటం అనేది రాను రాను చాలా కష్టమైపోయిందనమాట. ఇంతకుముందు మనం 8th క్లాసు అవి చదివేటప్పుడు ఎలిమెంట్స్ని మెటల్స్ నాన్ మెటల్స్ అని క్లాసిఫై చేశారు. పలానవన్నీ మెటల్స్, పలానవన్నీ నాన్ మెటల్స్, ఇలా మెరుస్తూ ఉంటే మెటల్స్, మెరవకపోతే నాన్ మెటల్, ఇలా నేర్చుకున్నాం కదా మనం. ఆ క్లాసిఫికేషన్ సరిపోదు, ఊరికే ఇది మెటల్ ఇది నాన్ మెటల్ అంటే సరిపోదు అనమాట. ఇంకాస్త బాగా క్లాసిఫై చేయాల్సిన అవసరం ఉంది. వాటి ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ని బట్టి ఎలిమెంట్స్ని ఇంకా డీటెయిల్డ్గా క్లాసిఫై చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. మరి అలాంటప్పుడు ఫస్ట్ డోబర్ అయినర్ అనే సైంటిస్ట్ వచ్చి క్లాసిఫై చేయటం మొదలుపెట్టాడు అనమాట. ఇతను జర్మన్ సైంటిస్టు, జోహాన్ వోల్ఫ్యాంగ్ డోబర్ అయినర్. 1829లో అతను ఏం చేశాడంటే 3 ఎలిమెంట్స్ని ఒక గ్రూప్గా తీసుకున్నాడు. 3 ఎలిమెంట్స్ ఒక గ్రూప్ అట. ఎలా, ఇప్పుడు లీథియం, సోడియం, పొటాషియం ఇదొక గ్రూపు, వీటిని డోబర్ అయినర్ ట్రయడ్స్ అంటారు. ఈ 3 ఒకే రకంగా బిహేవ్ చేస్తాయట. అంటే లీథియం ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో సోడియం ప్రాపర్టీస్ కూడా అలానే ఉంటాయి, పొటాషియం ప్రాపర్టీస్ కూడా అలానే ఉంటాయి. ఇది డోబర్ అయినర్ ట్రయడ్స్. అట్లనే ఈ 3 ఒక గ్రూప్, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, అలానే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఈ 3 ఒక గ్రూపు, సల్ఫర్, సెలీనియం, టెలూరియం ఈ 3 ఒక గ్రూపు, మ్యాంగనీస్, క్రోమియం, ఐరన్ ఈ 3 ఒక గ్రూప్ అనమాట. ఎలా అరేంజ్ చేశాడంటే వాటిని ఇన్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్. అంటే లీథియం అటామిక్ వెయిట్ 7.0 అది ఫస్ట్, దానికంటే ఎక్కువ అటామిక్ వెయిట్ ఉండే సోడియం తర్వాత, దానికంటే ఇంకా ఎక్కువ అటామిక్ వెయిట్ ఉండే పొటాషియం దాని తర్వాత. అంటే 3 ఎలిమెంట్స్ ఒక గ్రూప్లో ఉంటాయి, దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్. ఓకేనా. ఇంకా ఏమంటాడంటే డోబర్ అయినర్, మధ్యలో ఉండే ఎలిమెంట్ అటామిక్ వెయిట్ ఎంత అంటే ఈ చివరి 2 అటామిక్ వెయిట్స్ యావరేజ్ కనుక్కుంటే మధ్యలో వస్తుంది. అంటే ఈ 2 కూడి బై 2 వేయాలి. ఇక్కడ చూడండి, 7+39/2 వేస్తే మధ్యలో వచ్చింది చూసారా. సో ఈ 2 యావరేజ్ కనుక్కుంటే మధ్యలో వస్తుంది అనమాట. అట్లనే ఇక్కడ కూడా ఈ కాల్షియం, బేరియం ఈ 2 యావరేజ్ కనుక్కుంటే స్ట్రాన్షియం వస్తుంది. ఇలా అరేంజ్ చేశాడనమాట ఎవరు, డోబర్ అయినర్. ఇతను చేసినటువంటి క్లాసిఫికేషన్ అది. సో డోబర్ అయినర్ స్టేటెడ్ దట్ ఏం చెప్తాడంటే, వెన్ ఎలిమెంట్స్ విత్ సిమిలర్ ప్రాపర్టీస్ ఆర్ టేకెన్ 3 at a time, అంటే ఒకే రకమైన ప్రాపర్టీస్ ఉండే ఎలిమెంట్స్ 3 ఒకసారి తీసుకున్నాడు అనమాట. అండ్ అరేంజ్డ్ ఇన్ ది అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్, వాటి అటామిక్ వెయిట్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశాడు. ది అటామిక్ వెయిట్ ఆఫ్ ది మిడిల్ ఎలిమెంట్, అంటే మధ్యలో ఉండే ఎలిమెంట్ అటామిక్ వెయిట్ ఎంత అంటే ఈజ్ ది యావరేజ్ ఆఫ్ ది అటామిక్ వెయిట్స్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ లేదా 3rd ఎలిమెంట్స్, అంటే మొదటిది 3rd ఆ 2 యావరేజ్ కనుక్కుంటే మధ్యలో దాని అటామిక్ వెయిట్ వస్తుంది అనమాట. దిస్ స్టేట్మెంట్ ఈజ్ కాల్డ్ ది డోబర్ అయినర్స్ లా ఆఫ్ ట్రయడ్స్. ట్రయడ్ అంటే 3. ఓకే, ఇతను ఒక క్లాసిఫికేషన్ చేశాడు, అయితే దీంట్లో కూడా లిమిటేషన్స్ ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. ఏంటంటే అతను చేసిన దాంట్లో లోపాలు, ఆల్ ది నోన్ ఎలిమెంట్స్ ఎట్ ద టైమ్ కుడ్ నాట్ బి అరేంజ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ట్రయడ్స్, అంటే అప్పటికి తెలిసినటువంటి ఎలిమెంట్స్ అన్నిటినీ ఇతను అరేంజ్ చేయలా. ఏవో కొన్నిటిని చేశాడు కానీ అప్పటికి తెలిసిన వాటన్నిటినీ ఇతను ఇలా అరేంజ్ చేయలా 3-3 కొన్నిటిని చేశాడు అంతవరకే. నెక్స్ట్, ది లా ఫెయిల్డ్ ఫర్ వెరీ లో మాస్ ఆర్ ఫర్ వెరీ హై మాస్ ఎలిమెంట్స్, అంటే బాగా తక్కువ మాస్ ఉండే ఎలిమెంట్స్కి బాగా ఎక్కువ మాస్ ఉండే ఎలిమెంట్స్కి ఈ లా అనేది వ్యాలిడ్ కాల, సరిపోలా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ తీసుకున్నాం అనుకోండి, మధ్యలో ఉండేది ఏంటి, క్లోరిన్ కదా, దాని అటామిక్ వెయిట్ ఎంత రావాలి, ఈ ఫ్లోరిన్ బ్రోమిన్ యావరేజ్ కనుక్కుంటే మధ్యలో రావాలి కదా, అలా రావటంలా. సో అది కూడా ఒక లోపం కదా, మరి అతను చెప్పింది జరగాలి కదా. అలానే యాజ్ ది టెక్నిక్స్ ఇంప్రూవ్డ్ ఫర్ మెజరింగ్ అటామిక్ మాసెస్ యాక్యురేట్లీ, అంటే తరువాతి కాలంలో కాలం గడిచే కొద్దీ
అటామిక్ మాస్ యాక్యురేట్గా కనుక్కుండే పద్ధతులు వచ్చినాయి అన్నమాట. అంతకుముందు ఉరామరిగ్గా చెప్పేవాళ్ళు అటామిక్ మాస్, తర్వాత అటామిక్ మాస్ యాక్యురేట్గా చెప్పడం తెలిసిందనమాట. అలా తెలిసిన తర్వాత ఇది ది లా వాజ్ అనేబుల్ టు రిమైన్ స్ట్రిక్ట్లీ వ్యాలిడ్, ఇది కరెక్ట్గా వ్యాలిడ్ కావటంలా, అంటే మధ్యలో దాని అటామిక్ వెయిట్ కనుక్కుంటే ఆ మొదటిది మూడోది యావరేజ్ కనుక్కుంటే మధ్యలో రావాలి కదా, అలా రావటంలా. సో ఇవన్నీ కూడా ఓబరైనర్ లా ఆఫ్ ట్రయడ్స్ అంటే మూడు, ఇందులో ఉండేటువంటి లోపాలన్నమాట. ఓకేనా? డోబరైనర్ క్లాసిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి క్లాసిఫై చేసిన సైంటిస్ట్ ఎవరంటే, ఎలిమెంట్స్ను క్లాసిఫై చేసిన సైంటిస్టు న్యూలాండ్స్, ఈ జాన్ న్యూలాండ్స్ అనే అతను బ్రిటిష్ కెమిస్ట్ అనమాట. ఇతను 1865కు చెందినవాడు. ఇతను చెప్పిన లాని న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటారనమాట. ఆక్టా అంటే 8 అని మీకు తెలుసు కదా. ఇతను ఏం చెప్పాడంటే ది లా ఆఫ్ ఆక్టేవ్స్ స్టేట్స్ దట్, ఇలా ఏం చెప్తుందంటే, వెన్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ది అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దియర్ అటామిక్ వెయిట్స్, అప్పటికి తెలిసిన ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా అటామిక్ వెయిట్స్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే, ఇంతకు ముందు చెప్పిన డోబరైనర్ కూడా అటామిక్ వెయిట్స్ని బట్టే అరేంజ్ చేశాడు, ఇతను కూడా అటామిక్ వెయిట్స్ని బట్టే అరేంజ్ చేశాడు అనమాట. అన్ని ఎలిమెంట్స్ను, అప్పటికి తెలిసినటువంటి అన్ని ఎలిమెంట్స్ను కూడా ఇన్ ది అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్ అరేంజ్ చేస్తే దే ఫాల్ ఇన్ టు ఏ ప్యాటర్న్, అవన్నీ కూడా ఒక క్రమంలో వచ్చినాయి అనమాట. ఇన్ విచ్ వాటిలో ఎలా ఉందంటే దేర్ ప్రాపర్టీస్ రిపీట్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, అంటే ప్రాపర్టీస్ రిపీట్ అవుతూ వచ్చినాయి. దాని అర్థం ఏంటో నేను మీకు చెప్తా క్లియర్గా. ఎవరీ 8th ఎలిమెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ గివెన్ ఎలిమెంట్ రిసెంబుల్స్ ఇన్ ఇట్స్ ప్రాపర్టీస్ టు దట్ ఆఫ్ ది స్టార్టింగ్ ఎలిమెంట్. దీని మీనింగ్ ఏంటి అంటే, నువ్వు ఒక ఎలిమెంట్ తీసుకున్నావు అనుకో హైడ్రోజన్, దాని నుంచి మొదలు పెట్టుకొని తర్వాత వచ్చే 8th ఎలిమెంట్ లెక్కేసుకో, హైడ్రోజన్ ఇది ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8 కదా, అంటే హైడ్రోజన్ నుంచి మొదలుపెట్టుకొని లెక్కేసుకుంటే తర్వాత వచ్చే 8th ఎలిమెంట్ ఫ్లోరిన్ కదా, ఈ రెండు ఒకే రకంగా ప్రవర్తిస్తాయి. అలానే ఫ్లోరిన్ నుంచి లెక్కేసుకొని తర్వాత వచ్చే 8th ఎలిమెంట్ ఏంటి, క్లోరిన్ కదా, ఈ రెండు ఒకే రకంగా ప్రవర్తిస్తాయి. అంటే ఈ మూడు కూడా ఒకే రకంగా ప్రవర్తిస్తాయి, అంటే ఒకే ప్రాపర్టీస్ ఉండేవన్నీ ఒకే హారిజాంటల్ రోలో ఉంటాయి అనమాట. అలా కాకుండా నువ్వు లీథియం తీసుకున్నావు అనుకో, దాని నుంచి లెక్కేసుకుంటూ పోతే 8th ఏంటి, సోడియం అవుతుంది. అంతే కదా, ఇక్కడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8 సోడియం అవుతుంది అనమాట. లీథియం ఎలా బిహేవ్ చేస్తుందో, అంటే లీథియం ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో సోడియం ప్రాపర్టీస్ కూడా అలానే ఉంటాయి, పొటాషియం ప్రాపర్టీస్ కూడా అలానే ఉంటాయి అనమాట. ఒకే ప్రాపర్టీస్కు చెందినవన్నీ కూడా ఒకే హారిజాంటల్ రోలో ఉంటాయి, ఇలా అరేంజ్ చేసుకున్నాడు అనమాట. నువ్వు తీసుకున్న దాని దగ్గర నుంచి 8th ఎలిమెంట్ దీంతో రిసెంబుల్ అయి ఉంటుంది. అదే కదా ఇక్కడ చెప్పింది ఏమని, ఎవ్రీ 8th ఎలిమెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ గివెన్ ఎలిమెంట్, అంటే ఏదో ఒక ఎలిమెంట్ తీసుకున్నావు అనుకో దాని నుంచి మొదలు పెట్టుకొని తర్వాత వచ్చి 8th ఎలిమెంట్ రిసెంబుల్స్ ఇన్ ఇట్స్ ప్రాపర్టీస్ టు దట్ ఆఫ్ ద స్టార్టింగ్ ఎలిమెంట్, ఆ రెండు కూడా ఒకదాంతో ఒకటి ప్రాపర్టీస్లో రిసెంబ్లెన్స్ అంటే పోలికను కలిగి ఉంటాయి. ఇది ఇతను చెప్పినటువంటి లా, దీని పేరు న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. ఆక్టేవ్స్ అంటే 8th ఎలిమెంట్ అని చెప్పటం అనమాట దాని అర్థం. ఓకే, ఇతను ఇలా అరేంజ్ చేశాడనమాట, ఒకే రకమైనవన్నీ కూడా రిసెంబ్లెన్స్ ఉన్నవన్నీ ఒకే హారిజాంటల్ రోలో ఉన్నాయి, ఇలా వచ్చేసిందనమాట. ఓకే, మరి ఇతను చెప్పిన దాన్ని ఇతను ఒక పద్ధతి చెప్పాడు కదా, అన్ఫార్చునేట్లీ అతను చెప్పిన దాన్ని అప్పటికి ఉన్న సీనియర్స్ ఎవరు యాక్సెప్ట్ చేయలే, ఇంకా ఏ జర్నల్లో కూడా అది రాలా, వాళ్ళు రిజెక్ట్ చేశారనమాట. ఇఫ్ వి స్టార్ట్ విత్ హైడ్రోజన్ అండ్ మూవ్ డౌన్ అండ్ దెన్ స్టార్ట్ ఎట్ ది టాప్ ది 8th ఎలిమెంట్ ఈజ్ ఫ్లోరిన్ అండ్ నెక్స్ట్ 8th ఎలిమెంట్ ఈజ్ క్లోరిన్ అండ్ సో ఆన్. నేను చెప్పింది ఇదంతా కూడా, అంటే నువ్వు హైడ్రోజన్ నుంచి మొదలు పెట్టుకుంటే తర్వాత వచ్చే 8th ఎలిమెంట్ ఫ్లోరిన్, దాని తర్వాత వచ్చే 8th ఎలిమెంట్ క్లోరిన్, ఇవన్నీ కూడా రిసెంబ్లెన్స్ ఉంటాయి అని చెప్తున్నాడు. ఓకే, అయితే ఇతనిది యాక్సెప్ట్ చేయలే అతని సీనియర్స్ కానీ ఎవరు కూడా. ఓకేనా?
మరి ఇతను చెప్పిన దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి. ఎవరు చెప్పిన దాంట్లో న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్లో ఏంటంటే అవి దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ టూ ఎలిమెంట్స్ ఫిట్టెడ్ ఇన్ టు ది సేమ్ స్లాట్. ఫర్ ఎగ్జాంపుల్కి కోబాల్ట్ అండ్ నికెల్ అంటే ఒకే స్లాట్లో రెండు ఎలిమెంట్స్ ఎలా పెడతారు, అంటే ఒకే బెర్త్ని ఇద్దరికి ఇస్తారా? ఒక బెర్త్ ఒకళ్ళకే కదా రిజర్వ్ చేసేది. ఇక్కడ చూడు, ఇది ఒక స్లాట్, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఓకే. ఇక్కడ ఒక స్లాట్, ఇక్కడ ఫ్లోరిన్ ఉంది. ఇక్కడ చూడండి, ఒకే స్లాట్లో కోబాల్ట్ అండ్ నికెల్ రెండు ఉన్నాయి. ఆ రెండిటికి ఒకే స్లాట్ ఇస్తే ఎట్లా? అలా ఇవ్వటం రాంగ్ కదా. అట్లనే ఇక్కడ చూడండి, పీటీ అండ్ ఐఆర్ రెండిటికి ఒకే స్లాట్ ఇచ్చాడు. అది ఇందులో ఉండేటువంటి ఒక డిఫెక్ట్. నెక్స్ట్, సర్టన్ ఎలిమెంట్స్ టోటలీ డిసిమిలర్ ఇన్ దేర్ ప్రాపర్టీస్ వర్ ఫిట్టెడ్ ఇన్ ది సేమ్ గ్రూప్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, కోబాల్ట్, నికెల్, పీడీ, పీటీ ఇవన్నీ కూడా వీటితో కలిసి ఉన్నాయట. ఎలానో నేను మీకు చూపిస్తా. హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్ అంటే మనకు తెలుసు, వాటి ప్రాపర్టీస్ ఒకే రకంగా ఉంటాయి. బాగానే ఉంది, వాటితో అసలు కోబాల్ట్కు, నికెల్కు, తర్వాత ఈ పీడీకి, పీటీకి, ఐఆర్కి ఏం సంబంధం లేదు. ఇవన్నీ ఒకే రకంగా ఏం బిహేవ్ చెయ్యవు. ఈ మూడు ఒకే రకంగా బిహేవ్ చేస్తాయి, అంతవరకు ఓకే. కానీ వాటితోటి వీటికేం రిసెంబ్లెన్స్ లేదు కోబాల్ట్కు, నికెల్కి. అయినా పెట్టాడు కదా ఒకే వాటితోటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి టెన్త్ క్లాస్ పిల్లల మధ్యలో ఎయిత్ వాళ్ళని సిక్స్త్ వాళ్ళని కూర్చోబెట్టినట్టు అనమాట. అది కరెక్ట్ కాదు కదా. ఇంకా ఇందులో ఉన్న లోపం ఏంటి అంటే, ఇది కాల్షియం వరకే కరెక్ట్గా సరిపోయింది. ఇట్ వాజ్ ఫౌండ్ దట్ ది లా ఆఫ్ ఆక్టేవ్స్ హోల్డ్స్ గుడ్ ఓన్లీ ఫర్ ది ఎలిమెంట్స్ అప్ టు కాల్షియం. అంటే కాల్షియం వరకే ఓకే అయింది, ఇక్కడి వరకు అయితే బాగానే సరిపోతుంది. అంటే ఈ హైడ్రోజను, ఫ్లోరిను, క్లోరిను ఒకే రకంగా బిహేవ్ చేస్తాయి. లీథియం, సోడియం, పొటాషియం ఒకే రకంగా బిహేవ్ చేస్తాయి. ఈ గ్యాలియం, మెగ్నీషియం, కాల్షియం ఒకే రకంగా బిహేవ్ చేస్తాయి. ఓకే అంతవరకు. తర్వాతకు వచ్చేసరికి అతను చెప్పింది సరిపోలా, అంటే కాల్షియం వరకు ఓకే. నెక్స్ట్, ది లా వాజ్ నాట్ వ్యాలిడ్ ఫర్ ఎలిమెంట్స్ దట్ హ్యాడ్ అటామిక్ మాసెస్ హయ్యర్ దెన్ కాల్షియం. కాల్షియం కంటే ఇంకా ఎక్కువ అటామిక్ మాస్ ఉండే ఎలిమెంట్స్కి ఇది వ్యాలిడ్ కాల. న్యూలాండ్స్ పీరియాడిక్ టేబుల్ వాజ్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ 56 ఎలిమెంట్స్. అంటే చూడండి, ఇతను 56 ఎలిమెంట్స్ వరకే ఇలా అరేంజ్ చేశాడు. మరి ఇంకా తర్వాత వచ్చే 57th ఎలిమెంటు, 58th ఎలిమెంటు ఎక్కడ ఉంచాలి అంటే ఇతను వాటికి స్పేసే చూపించలే, అసలు రూమ్ ఇవ్వాల. అంతే కదా, అన్నిటికీ రూమ్ ఇవ్వాలి కదా, ఎక్కడో చోటు ఉంచాలి కదా. 56 ఎలిమెంట్స్ వరకు ఓకే, తర్వాతవి లేవు. నెక్స్ట్, తర్వాత ఎవరన్నా కొత్తగా ఎలిమెంట్స్ని డిస్కవర్ చేస్తే వాటికి ఇతను ఎక్కడ ఉంచాలి అనే ప్లేస్ చూపించలేదన్నమాట. సో ఇవన్నీ కూడా లిమిటేషన్స్ న్యూలాండ్స్ లాలో. ఇంతకుముందు చెప్పిన డోబరైనర్, ఇతను, న్యూలాండ్స్ ఇద్దరు కూడా ఎలిమెంట్స్ని ఎలా అరేంజ్ చేశారంటే ఇన్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్. అయితే వీళ్ళిద్దరు కూడా క్లాసిఫై చేయాలని ట్రై చేశారు. ఒకే రకమైన ప్రాపర్టీస్ ఉండేవన్నీ కూడా ఒక దగ్గరే ఉంచాలి అని క్లాసిఫై చేయడానికి ట్రై చేశారన్నమాట వీళ్ళిద్దరు. నెక్స్ట్ క్లాస్లో మనం మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ చెప్పుకుందాం. ఓకేనా? రైట్.